మీకు మనస్సు నుంచేపు రూపం ఆకర్షిస్తుంది. మనస్సుని రూపం ఆకర్షించే శక్తి ఉంది మనస్సుకి. మనస్సును దాటి చైతన్యంలోకి ఆత్మలోకి వెళితే అప్పుడు రూపాలు మనం ఆకర్షించు, నామాలు ఆకర్షించు. కానీ మనస్సు నుంచేపు అది అంటేస్తున్న రూపం చూస్తున్నాం అనుకోండి, మన మనస్సు ఆకర్షించబడుతుంది. మనకి ఎవరు ఇష్టమైతే ఆ దేవుడిని ఆరాధించుకోవచ్చు. అంటే ఈ అన్నిటికీ ఆరాధన ఎందుకంటే, పూజ ఎందుకంటే, ఉపాసన ఎందుకంటే, మనం పవిత్రులు అవటం కోసం. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేప్పుడు మనకి క్వాలిఫికేషన్ ఉందో లేదో చూస్తారు. అలాగే ఈశ్వరుడు మనకు మోక్షలక్ష్మి, ఈశ్వరుడు మనకు మోక్షలక్ష్మిని ప్రసాదించే ముందు మనకు ఎంతవరకు అర్హత ఉంది, మనకు ఎంతవరకు యోగ్యత ఉంది, మనం ఎంతవరకు పవిత్రులం అని ఇవన్నీ ఈశ్వరుడు చూస్తాడు. ఈశ్వరుడు ఇవన్నీ చూడకుండా మనకు మోక్షలక్ష్మిని ప్రసాదించడు. మన వివేకాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. మన ప్రతి క్షణం కూడా మనం కాపాడుకోవాల్సిన వివేకాన్ని, మన తెలివితేటలు మనం కాపాడుకోవాలి, మన విచక్షణ జ్ఞానాన్ని కాపాడుకోవాలి, మన వివేకాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి. ఏ క్షణంలో మన వివేకం వదిలేసామో ఆ క్షణంలో ప్రమాదంలో పడతాం. అంటే వివేకవంతుడు, వివేకం లేనివాడు. అంటే వివేకవంతుడంటే నామరూపాలకి ఆధారంగా అధిష్టానంగా ఉన్న చైతన్యాన్ని దర్శిస్తూ ఉంటాడు. వాడు నామరూపాల్లో పడడు. మనం తినే ఆహారంలో కూడా ఇది తినవచ్చు, ఇది తినకూడదు, ఇది మన ఒంటికి సరిపోతుంది, ఇది మన ఒంటికి పడదు, ఈ మాట మాట్లాడవచ్చు, ఈ మాట మాట్లాడకూడదు, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి అది ఉంటే ఆ విధి నిషేధం అన్నీ మనకు చక్కగా తెలుస్తుంటాయి. ఆ వివేకాన్ని కనుక కాపాడుకుంటుంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకుని మన చైతన్య స్థాయి పరిగెత్తుంది.